జూన్ 8 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కండిషన్స్ అన్ని నియమాలన్నీ పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలకు భక్తుల్ని అనుమతించడం జరిగింది అది మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు వరకు కూడా ఆ దేవదేవుడు కలియుగదయమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దయవల్ల రోజుకి మనం బిగినింగ్ లో 6000 మంతో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు పరిస్థితులను బట్టి నియమాలు పాటిస్తూ 12000 వరకు రావటం జరిగింది సుమారుగా 28 రోజులు అయిన అనుకుంటాను మనం స్టార్ట్ చేసి దేవుడు దయవల్ల ఈ రోజు వరకు కూడా ఒక్క డివోటీ దర్శనానికి వచ్చిన భక్తుడికి ఎవ్వరికి కూడా కరోనా పాజిటివ్ అని రాలేదు అది ఆ దైవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దయవల్లే భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది ఇదే విధంగా గత వారం 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించుకుంటూ ఎందుకంటే ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈ అత్యవసర బోర్డు సమావేశం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు దర్మిల మనం పెంచాలా తగ్గించాలా అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన అందరి బోర్డు సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం కోసం ఎందుకంటే మన బోర్డులో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ శాతం రాష్ట్రాల నుంచి సంబంధించిన బోర్డు సభ్యులు ఉన్నారు కాబట్టి ఒక్కో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కో విధంగా ఉన్నాయి అన్నిటికన్నా ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు మన పక్కనే తమిళనాడు రాష్ట్రంలో వస్తున్నాయి అట్నే ఫస్ట్ నుంచి మహారాష్ట్రలో ఢిల్లీ ఈ విధంగా అన్ని చోట్ల పెరుగుతూనే ఉన్నాయి మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అది ఒక రోజుతో పోయే పరిస్థితి లేదు కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా చేయాలి ఎట్లా ముందుకు పోవాలి అనే దానిపై ఈరోజు బోర్డులో చర్చించడం జరిగింది అందరూ కూడా బోర్డు సభ్యులందరూ ఇక్కడ ఉన్న అధికారులు చెప్పిన అన్ని పరిస్థితులను గమనించుకున్నాక ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల సంఖ్యని మనం పెంచకుండా ఇదే విధంగా కొనసాగిద్దాం ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఈ నెలాఖరు దాకా ఇదే విధంగా సాగించుకుంటూ పోదాం ఎందుకంటే సంఖ్య పెంచేదేదో మనం వనరుల సమీకరణకో వేరే కార్యక్రమాలకో అని దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది బయట అసలు మన భక్తులు ఈ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఇటువంటి తరుణంలో భక్తులకి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే అటువంటి వ్యాధులు వాళ్ళ జోలికి రాకుండా ఈ వ్యాధిని దేశం నుంచే కాదు ప్రపంచం నుంచి పారదోలేదానికి స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం భక్తులు వస్తున్నారు దానికోసం భక్తులకి దర్శనాలకు అవకాశాలు కల్పించాలని మనమందరం ఆలోచిస్తున్నాం ఇక్కడ కానీ కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు బయట ఆదాయం పెంచుకోవడానికి ఆదాయం పెంచుకోవడానికి అయితే ఇప్పుడు వస్తున్న ఆదాయం మనకి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఒక దేనికి 10% కూడా సరిపోదు ఆదాయం వేయాలి ఇక్కడ మనం చూడటం లేదు భక్తులకి స్వామివారి దర్శనం కల్పించే దాంట్లోనే ఏ విధంగా చేయాలి అన్ని నియమాలు పాటిస్తూ అందుకనే కదా ఇందాకనే చెప్పడం జరిగింది ఈరోజు వరకు కూడా ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి కరోనా వ్యాధి పాజిటివ్ రాకుండా దర్శనాలు చేసుకొని పోతున్నారు ఇది మేము పోయినా కూడా ర్యాండమ్గా కొంతమంది భక్తులకి వీళ్ళంతా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఫోన్లు చేసి కూడా కనుక్కోవటం జరిగింది ఇక్కడి నుంచి పోయినాక ఎవరన్నా పాజిటివ్ వచ్చి ఉంటే మళ్ళీ ఇక్కడ తిరిగిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతం అంతా మనం ఇచ్చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ఆ ఫీడ్బ్యాక్లో కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేదు భక్తులకు వచ్చినట్టు
కానీ మనం ఇన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నా గత 25 27 రోజుల నుంచి దర్శనాలు ప్రారంభించినప్పటి నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసే ఉద్యోగస్తులు గానిండి పూజారులు గానిండి సెక్యూరిటీ సిబ్బంది గానిండి కొంతమందికి సుమారుగా ఈ రోజు వరకు 17 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా సరైన సకాలంలో క్వారంటైన్ పంపించి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళందరూ కూడా కోలుకునే కార్యక్రమం చాలా త్వరగా కూడా జరుగుతుంది మేలైన వైద్య సేవలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు ప్రత్యేక సదుపాయాలు కూడా చేయటం జరిగింది కానీ వచ్చిన 17 మంది ఎంప్లాయీస్ విషయంలో కూడా మేము శుణ్ణంగా దర్యాప్తు చేయటం జరిగింది వాళ్ళకి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన భక్తుల ద్వారా కానీ ఇక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళ కానీ వాళ్ళు కరోనా వ్యాప్తికి లోను కాలేదు కరోనా వ్యాధికి వాళ్ళు వాళ్ళ నివాసం ఉండే ప్రాంతాల్లో వేరే వాళ్ళ ద్వారా వచ్చినంత కానీ వాళ్ళ ఊళ్ళకు పోయొచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా ఊళ్ళకు పోయొచ్చిన వాళ్ళు ఉంటే కానీ ఆ విధంగా స్ప్రెడ్ అయిందే కానీ తిరుమల నుంచి అయితే స్ప్రెడ్ కాలేదనేది క్షుణ్ణంగా విచారణ చేసి నిర్ధారణ కూడా రావటం జరిగింది దానికే ఇది కూడా ఒక ప్రధాన కారణం ఈరోజు అత్యవసర సమావేశం పెట్టుకోవటానికి సో దీనికి ప్రధానంగా మన ఉద్యోగస్తులకి వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచేదానికి పాలక మండలి తరఫున మా అధికారులతో ఎటువంటి ఇది రాకుండా ఉండేదానికి ఏమైనా ఎంత ఖర్చైనా పర్లేదు ఉద్యోగస్తులు భద్రత కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటాం ఇంకా ఇంకా మెరుగైన చర్యలు ఏమేమి తీసుకోవాలో కూడా తీసుకోండి ఖర్చుకు కూడా వెనకాడొద్దు అని చెప్పి మా ఈఓ గారికి ఏఈఓ గారికి బోర్డు సభ్యులందరూ కూడా తెలియజేయటం జరిగింది అదే కాకుండా వాళ్ళందరితో మా లోకల్ శాసన సభ్యులు బోర్డు సభ్యు మెంబర్లు ఉన్నారు ఎంప్లాయీస్ అందరితో అవసరమైతే వాళ్ళ యూనియన్స్ ఉన్నాయి కాబట్టి 4-5 యూనియన్స్ ఉన్నట్టుంది వాళ్ళందరినీ పిలిపించి కూడా మాట్లాడి వాళ్ళకి మరో దాన్ని నింపుదాం భద్రతగా ఎటువంటి ఇది వచ్చినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి పాలక మండలి మీకు అండగా ఉంటుంది భక్తులకు సేవ చేసే దాంట్లో మనందరం అన్ని నియమాలు పాటిస్తూ కలిసి పనిచేద్దామని చెప్పి ముఖ్యంగా ఏఈఓ గారితో అడిషనల్ ఈఓ గారికి చెప్పడం జరిగింది భూమన్ కరుణాకర్ రెడ్డిని లోకల్ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అడిషనల్ ఈఓ గారిని ముగ్గురిని కూర్చొని దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి భరోసా కల్పించేదానికి ఇంకా ఏ విధంగా చేయాలి మార్పులు చేర్పులు ఎట్లా చేయాలి ఇప్పుడు ఏదో వారానికి ఒకసారి టెస్టులు చేయించి పైకి తీసుకొచ్చి డ్యూటీలు చేస్తున్నారు దాన్ని 2 వారాలకి పెంచి ఇదంతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహకారం తీసుకుంటూ 2 వారాలు అయితే కొంచెం సేఫ్టీ ఎక్కువ 2 వారాలకు ఒక షిఫ్ట్ పెట్టడము ఆ 2 వారాల్లో ఇక్కడే ఉండాలి మళ్ళా షిఫ్ట్కి వచ్చే బ్యాచ్ కింద టెస్ట్ చేయించుకున్న ఎంప్లాయీస్ అందరికీ మొత్తానికి షాప్ టెస్టులు చేయించాలని చెప్పి అయితే నిర్ణయించాం ఎస్పెషల్లీ షిఫ్ట్కి వచ్చే ఎంప్లాయీస్ అందరికి కూడా టెస్టులు చేసినాకనే పైన డ్యూటీకి అనుమతించడం జరుగుతుంది ఈ షిఫ్ట్ విధానం కూడా ఇప్పుడు దాకా ఉన్న 1 వీక్ షిఫ్ట్ విధానాన్ని 2 వీక్స్ మార్చాలని చెప్పాం ఇప్పట్లో సేవా కార్యక్రమాలు కానీ వేటిని కూడా మొదలుపెట్టే ఆలోచన లేదు ఇంకా ఏ మేరకు అవసరమైతే చాలామంది భక్తులు విన్నపం చేస్తూ ఉన్నారు ఫోన్ల ద్వారా అడుగుతున్నారు ఆన్లైన్ సేవా సేవను ప్రారంభించొచ్చా ఆలోచించాలి అని చాలామంది గత 2 నెలల నుంచి కూడా నాకు ఫోన్ చేశారు మా ఈఓ గారికి ఏఈఓ గారికి ఫోన్ల ద్వారా ఉత్తరాల ద్వారా అడుగుతూ ఉన్నారు అది కూడా ఈరోజు బోర్డులో చర్చించడం జరిగింది మిగతా సేవలన్నీ ఆన్లైన్లో చేయలేం కానీ కళ్యాణోత్సవాలు ఆన్లైన్లో చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం అది రోజుకి ఎంతమందికి చేయాలి ఎట్లా ఎంతమందికి ఆన్లైన్లో చేస్తాం వాళ్ళకి మళ్ళా ప్రసాదాలు ఇక్కడి నుంచి పంపించడానికి పోస్టు ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై
అధికారులు అక్కడ ఉండే పూజారులతో ఆగమ పండితులతో మాట్లాడి ఏ మేరకు చేయగలమో ఆ చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు నేను నిర్ణయం చేశాను।